హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో పోలీసులు చేపట్టిన నిర్బంధ తనిఖీలో అక్రమంగా ఉంటున్న 20 మంది విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సన్ సిటీ బండ్లగూడ పిఎన్టీ కాలనీలో ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. ఆఫ్రికా దేశాలకు చెందిన 40 మంది విదేశీయులు అదుపులోకి తీసుకుని వారి వీసాలను తనిఖీ చేశారు. వీసా గడువు తీరినా ఇంకా ఇక్కడే ఉంటున్న వారి గురించి ఎఫ్ఆర్ఆర్ఓకు సమాచారం అందించినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. విదేశీయులకు ఇళ్లు అద్దెకిచ్చే ముందు తప్పక సమాచారం ఇవ్వాలని కోరారు. వంద మంది వరకు ఉంటారు. ఇందులో ఒక 40 మంది వరకు ఓవర్ స్టేయింగ్ ఉన్నారు, అంటే వీసా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో ఈరోజు మనం ఈ ఆపరేషన్ ద్వారా ఒక 20 మందిని గుర్తించి తీసుకురావడం జరిగింది. వాళ్ళలో ఎవరెవరికైతే డాక్యుమెంట్స్ అయిపోయినాయో వాళ్ళందరినీ కూడా ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి కనీసం దేశానికి పంపించడం జరుగుతుంది. ప్రొసీజర్ ప్రకారము వీళ్ళ పైన డైరెక్ట్ ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు డిపోర్టేషన్ ఆర్డర్ ఇస్తారు. దాని ద్వారా వాళ్ళని ఆ దేశానికి పంపించి మళ్ళీ మన దేశానికి రాకుండా బ్లాక్ లిస్ట్లో చేర్చడం జరుగుతుంది.